మనం ఎన్నోసార్లు అనుకుంటాము, నేను కాకపోతే ఇంక దేవుడికి నేనే ఎక్కువ చేస్తున్నాను, దేవుని సేవలో నేనే ఎక్కువ వాడబడుతున్నాను, నేను లేకపోతే ఇంక దిక్కే లేదు ఎవరికి అన్నట్టు దేవుని సేవలో పనిచేస్తున్న చాలామంది యవనస్తులు అనుకుంటారు. ఇది నేను తప్ప ఇంకెవరున్నారు, నేను చేయకపోతే ఇంకెవరు చేస్తారు, నేనే చేస్తున్నాను, నేనే ఎక్కువ త్యాగం చేస్తున్నాను, నేనే ఎక్కువ కష్టపడిపోతున్నాను అని అనుకుంటారు. కానీ దేవుడు నువ్వు చేయకపోతే వేరే వాళ్ళతో దేవుడు చేయిస్తాడు. దేవుడు పని, దేవుని సేవ, దేవుని కార్యము ఎక్కడా ఆగదు. కానీ దేవుని పనిమెట్టుగా, దేవుని పాత్రగా, దేవుని వాడబడే పాత్రగా మనం వాడబడాలని మనం సిద్ధంగా ఉండాలండి. ఏ స్థితి అయినా దేవుడు మనల్ని ఏ స్థితిలో ఉంచాడో అది మనం గ్రహించుకొని దేవుని సేవలో మనం ముమ్మరంగా సాగాలి, ముమ్మరంగా వాడబడాలి అని అంటే దేవునికి మనం సమర్పించుకోవాలి.